తెలంగాణ రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం ఉంది 20 సంవత్సరాల ముందు ఒక్కడే బయలుదేరిన కేసీఆర్ గారు ఒక అడిగేసిన కేసీఆర్ గారు ఈ రోజు కోట్ల మంది ఆ గొంతుయి పల్కుతురు తెలంగాణ మొత్తం ఈ రోజు పండుగ వాతావరణం ఉంది అదే విధంగా గతంలో ఏదైతే 20 సంవత్సరాల ముందు బయలుదేరిండో గల్లి నుంచి ఈ రోజు 20 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అదే విధంగా 1200 గజాలల టిఆర్ఎస్ భవన్ కట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పుతాం ముఖ్య పాత్ర టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా అదే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గోల్డెన్ తెలంగాణ బంగారు తెలంగాణ వైపు కేసీఆర్ గారు ఈ రోజు తీసుకెళ్తురని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా ప్రతి ఒక్క ఆయన పథకాలు గాని కళ్యాణ లక్ష్మి గాని ప్రతి ఒక్క పథకాలు చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు ఆ విధంగా పనులు చేస్తురు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా పనులు చేసేట ఉన్నాయి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా ఈ రోజు ఈ డివిజన్ లో మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకన్న గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ షమీపూర్ రాజన్న గారి ఆదేశాల మేరకు ప్రతి వాడ వాడలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది ప్రతి గల్లీ గల్లీలో కూడా టిఆర్ఎస్ పండుగ జరుపుకుంటున్నారని సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ జై హింద్ ఈరోజు 20 టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి బస్తీలో ప్రతి వాడలో జెండా పండుగ అంబరం అంటే సంబరంగా చేసుకుంటున్నాం ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి పెద్దలు కేసీఆర్ గారు ఢిల్లీలో 1200 గజాల స్థలంలో టిఆర్ఎస్ భవనం కట్టడానికి ప్రారంభోత్సవానికి బయలుదేరారు వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కూడా ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు గారు ఎమ్మెల్యే వివేకానంద గారు కూడా అక్కడికి వెళ్ళారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ ప్రతి బస్తీలో 120 డివిజన్ సూరారంలో 129 డివిజన్ సూరారంలో ప్రతి బస్తీలో జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది దానికి మేము మాతో పాటు డివిజన్ అధ్యక్షులు కుప్పాల భాస్కర్ గారు సీనియర్ నాయకులు నందం గారు వార్డ్ మెంబర్ సిద్దిక్ గారు మా ఫిరోజ్ భాయ్ గారు ఉద్యమకారుడు ఫిరోజ్ గారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది ఇంకా కూడా కేసీఆర్ గారు చేసే పనులు కూడా మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క గరీబుని ముఖంలో ఆనందం చూడాలన్నదే పెద్ద అయిన కోరిక కాబట్టి ఎన్నో మంచి పనులు కానీ పింఛన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి కూడా చేస్తున్నాడు ఇంకా కూడా సార్ ఇంకా ఆయన మనసులు ఏమునో చెప్పకుండా ఇంకా బీదోళ్ళ దగ్గర ఇంకెట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఈ తెలంగాణ సాధించి పెట్టినందుకు ఆయనకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు.